చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఢిల్లీకి, అది కూడా ఎన్నికల కమిషన్కి కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి. అది సాధారణంగా పైకి కనిపించేదే. ఇంతకుముందు చంద్రబాబు వెళ్ళి వచ్చి వచ్చారు, ఇంతకుముందు జనసేన వెళ్ళి ఇచ్చి వచ్చింది. కాబట్టి ఎన్నికల కమిషన్కి రిప్రజెంటేషన్ అనేటువంటిది కేవలం ఒక సాకు మాత్రమే. దానికి ఆల్టర్నేటివ్గా కనబడేటువంటిది భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడేటటువంటి అంశం. రాధాకృష్ణ గారు కనుక మొన్న కొత్త పలుకులు రాసినట్టుగా, సార్ మీతో పొత్తొద్దు, మాకు మీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము నష్టపోతాం, కాబట్టి పొత్తొద్దు, ఎన్నికల తర్వాత మీకు మద్దతు ఇస్తాం అని చెప్పడానికైతే వీళ్ళిద్దరూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ మొక్కను ఒక సందేశం పంపిస్తే సరిపోతుంది. కానీ వీళ్ళు ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు, బీజేపీనే ఒత్తిడి తెస్తుంది పొత్తు కావాలని చెప్పేసి అన్నటువంటిది. అది ప్రచారం నిజమైతే కనుక వాళ్ళు రావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. వీళ్ళు వెళ్తున్నారంటేనే ఏం జరుగుతుందన్నది అర్థమవుతుంది. పొత్తులకు సంబంధించిన తుది దశకి చేరినట్టు, తెలుగుదేశం జనసేనకు సీట్లు ఏంటో వాళ్ళు తేల్చుకున్నారు. ఇదివరకైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుని మాట్లాడే పరిస్థితి, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రెండుసార్లు గెలిచి మూడోసారి కూడా గెలిచే పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఉంది. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గరికే చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం వెళ్లాల్సి వస్తుంది, మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుని ఎన్ని సీట్లు అన్నటువంటిది ఇక తేల్చుకోవాల్సినటువంటి లెక్క అయితే ఉంది. మరి భారతీయ ఈ ఆర్కే గారు చెప్పింది నిజమవుతుందా, లేకపోతే వాస్తవికత నిజమవుతుందా, చూడాల్సింది.